नमस्कार अंडी, ना पेर डॉक्टर विश्वेश, ऐम इन चार्ज आफ् आईसीयू एट चंदनगर मेडिकवर हॉस्पिटल। इप्पुडु मनं माट्लाडुकोबोये टापिक इज स्ट्रोक फ्रम एन आईसीयू पर्स्पेक्टिव। अंटे ओक ब्रेन स्ट्रोक वच्चिन पेशेंट की आईसीयू लोपल एं चेस्तामु अनेदि इन शार्ट गा मीकु अर्थं चेयडानिकि नेनु तेलुगुलो ऐ विल ट्राई मै बेस्ट टू एक्सप्लेन इन तेलुगु। स्ट्रोक ब्रेन स्ट्रोक अनेदि रेंडु रकालु। ఏదైనా సరే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయే ప్రక్రియ ఏది జరిగినా సరే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ కిందకి మనం పరిగణనలోకి తీసుకుంటాం। ఇది రెండు రకాలు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాల్లో పూడిక, జస్ట్ లైక్ హార్ట్ అటాక్ లాగా హార్ట్లో సప్లై చేసే బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్ అంటాం, అలాగే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో క్లాట్ కానీ జరిగిందంటే దాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాం। అంటే బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ నరాలకి మాక్సిమం 8 మినిట్స్ లోపల మళ్ళీ దానికి రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్, గ్లూకోజు కావాల్సిన పదార్థాలన్నీ కూడా దానికి బ్లడ్ ద్వారా రీచ్ అవ్వాలి। రీచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్కి హైపాక్సిక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది। జరిగినప్పుడు ఏంటి, బ్రెయిన్ మొత్తం ఓవరాల్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ అది కంట్రోల్ చేస్తుంది। సో ఎప్పుడైతే ఈ స్ట్రోక్ జరిగిందో, ఏ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో స్ట్రోక్ జరిగిందో ఆ ఏరియా లోపల ఆ ఫంక్షన్ అనేది ఉండదు। సో ఎంత త్వరగా మనం లైక్ బ్రెయిన్ ఈజ్ లైక్ టైమ్ ఈజ్ స్ట్రోక్ అంటాం దీని అందుకే। సో టైమ్ ఈజ్ బ్రెయిన్, టైమ్ ఈజ్ బ్రెయిన్. సో అక్కడి నుంచి మనం బ్రెయిన్ త్వరగా కాపాడుకోవాలి। ఈ మొదటి రకం ఏదైతే ఉందో ఇస్కెమిక్ స్ట్రోక్ లోపల ఏ కొన్ని క్లాట్ బ్లాక్ చేస్తుంది, క్లాట్ అనేది, సో ఆ క్లాట్ని మనం పగలగొట్టేసేయాలి, దాన్ని థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటారు। సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రక్తనాళాల లోపల పూడుకుపోయినటువంటి క్లాట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది। కానీ దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని ఇచ్చిన 1 డే వరకు కూడా క్రూషియల్ పీరియడే అది। అది నార్మల్ చోట్ల బ్లీడింగ్ కూడా కాజ్ చేయడం ఛాన్స్ ఉంటుంది, బట్ నేను ఇంటెన్సివిస్ట్గా నా దృష్టికోణం ఎక్కడ ఉంటుంది, అసలు ఎందుకు క్లాట్ ఫామ్ అయింది, ఏమన్నా క్లాట్ని పెంచేటటువంటి ఫుడ్స్ ఏమైనా ఎక్కువ తింటున్నారా, లేదా లిపిడ్ కంటెంట్ ఎక్కువ ఉందా, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా డయాబెటిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయా, లేదా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉందా, లేకపోతే నీరు తక్కువ తీసుకుంటున్నారా, లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడా, లేదా ఏదైనా కొన్ని రకమైనటువంటి చెట్లు ఉంటాయి, ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి, వాటిలో ఏమవుతుంది రక్తం లోపల క్లాట్స్ అనేవి చాలా ఈజీగా ఫామ్ అవుతుంటాయి, క్రానిక్గా తెలిసి తీసుకున్న తెలియక తీసుకున్న లాంగ్ టర్మ్లో ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి। సో ఇది ఒక పార్ట్। రెండోది ఏంటి, బ్లడ్ సప్లైలో బ్లడ్ వెజల్లో బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్లో క్లాట్ ఉండదు, బ్లీడింగ్ అయిపోయి ఉంటుంది। దానికి మళ్ళీ కారణాలు ఏంటి, నేను న్యూరాలజిస్ట్నో లేదా న్యూరో సర్జన్ ఇన్వాల్వ్ చేసే ముందర దాని ప్రాబబిలిటీ అనేది నేను చూసుకోవాలి, ఇది బ్లీడ్ వల్ల వచ్చిందా లేదా బ్లడ్ క్లాట్ వల్ల జరిగిన బ్లాకెడ్ వల్ల వచ్చిందని తెలుసుకోవాలి। సో ఈ బ్లీడ్ జరిగింది నాకు సీటీ చేసుకొని సీటీ లోపల ఓకే ఇది బ్లీడ్ ఉంది అంటే క్లాట్ లైటిక్ ఏజెంట్స్ అనేవి నేను ఇవ్వకూడదు। సో బీపీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్, బీపీ పెరగడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి। సో టైంకి బీపీ మాత్రలు వేసుకోవడము, లేకపోతే ఇంకొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్, కొన్ని హెర్బల్ మెడిసిన్స్, కొన్ని రకాల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సూపర్ వార్ఫరెన్స్ అంటారు, అటువంటిది ఏమైనా తెలుసు తెలియకో లేదా టాక్సిక్ కాంపౌండ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది, లేదా ఇంకొంతమందిలో కార్డియాక్ పేషెంట్స్ లోపల వాల్వ్ రిపేర్లు అవుతాయి, వాళ్ళకి మేమేం చేస్తాం కొన్ని డ్రగ్స్, క్లాట్ కాకుండా ఉండేదని కొన్ని డ్రగ్స్ ఇస్తాం। సో 2-3 రకాల డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఈ వార్ఫరిన్ డ్రగ్ అను, అసిట్రామన్ డ్రగ్ అను, హెపారిన్ అను, ఈ ఎనాక్సాపారిన్, ఏదైనా సరే ఈ ఓరల్ యాంటీకోగ్లాండ్స్ బ్లడ్లో ఎక్కువ శాతం పెరగడం వల్ల కూడా బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో బీపీ కంట్రోల్ అది చేసుకుంటూ ఐ హ్యావ్ టు ఇన్వాల్వ్ బ్రెయిన్లో ఎక్కడ జరిగింది, ఒకవేళ ఎక్స్ట్రా బ్రెయిన్లో వెంట్రికల్స్లో పెరిగిందా లేదా బయటకు వస్తుందా లేదా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, న్యూరో సర్జన్ని పిలిపించి ఎక్కడ నేను సర్జరీ త్వరగా చేయించాలి, ఎప్పుడు నేను దాని ప్రెషర్ని తగ్గించాలి, ఈ బ్రెయిన్లో ఎప్పుడైనా సరే బ్లడ్ రక్త ప్రసరణ తగ్గినా పెరిగినా ఆ ఏరియా చుట్టూతో నీరు వచ్చేస్తుంది, సో ఆ నీరుని తీసేదానికి కొన్ని ఆస్మోటిక్ ఏజెంట్స్ వాడాలి అన్నమాట। సో ఎంత త్వరగా వాడుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఇస్కెమిక్ స్ట్రోక్ అయినా హిమరేజిక్ స్ట్రోక్ అయినా ఒక టార్గెట్ బీపీ పెట్టుకొని దాన్ని ఆపరేట్ చేసుకుంటూ హౌ బెస్ట్ ఐ కెన్ కంట్రోల్ హీస్ ఫీడింగ్, ఎంత సెడేషన్ ఇవ్వ, ఎంత మత్తు ఇచ్చి నిద్రలో పెట్టాలి, ఇవన్నీ కూడా చూసుకునే మేనేజ్మెంట్ ఈజ్ అ న్యూరో ఇంటెన్సివ్ కేర్. దీని లోపల ఇక్కడ నుంచి దెన్ ఐ హ్యావ్ టు గివ్ అప్ ద కేస్ టు ఐదర్ న్యూరో సర్జన్ ఫర్ ద ఫర్దర్ సర్జికల్ ఆస్పెక్ట్, ఆర్ ఐ హ్యావ్ టు గివ్ ద కేస్ టు ద న్యూరాలజిస్ట్ ఫర్ ఫర్దర్ మేనేజ్మెంట్. వీళ్ళ లోపల ఫిట్స్ వస్తుంటాయి, సో ఫిట్స్ రాకుండా ముందస్తుగానే అవసరాన్ని బట్టి కేస్ డిపెండెంట్ని బట్టి యాంటీ ఎపిలెప్టిక్ ఏజెంట్స్ ఇవ్వడము, కొన్ని న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ బి కాంప్లెక్స్ కానీ, థైమిన్ కానీ, విటమిన్ సి కానీ, ఒక్కొక్క డాక్టర్ది ఒక్కొక్క ప్రాక్టీస్లో ఈ ఎక్స్ట్రా మెడికేషన్ అనేది యాడప్ అవుతూ ఉంటుంది, కొన్ని కొన్ని సిటీ కోలిన్ అండ్ డ్రగ్స్ ఉంటాయి, సో ఇటువంటివన్నీ ఇచ్చుకుంటూ నేను మెల్లగా ఆ జరిగిన బ్రెయిన్కి జరిగిన ఇన్సల్ట్ని నేను వెనక్కి తీసుకురావాలి।
100% అనేది ఎనక రాదు బట్ స్టిల్ ఐ విల్ ట్రై వీ హ్యావ్ టు ట్రై బెస్ట్ టు గెట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అట్లీస్ట్ ఒక 80-90% అని తీసుకొస్తే బాగుంటుంది అది నేను ఎలా చెప్పగలను అంటే ఎంత త్వరగా పేషెంట్ ప్రజెంటేషన్కి వస్తే అంత త్వరగా నేను ఇష్కిమిక్ కేసెస్ లోపల క్లాట్లైసిస్ చేయడమో బ్లీడింగ్ కేసు లోపల బీపీ కంట్రోల్ చేసుకుంటూ ఇవ్వడము అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనదర్ పాయింట్ హియర్ ఈజ్ ఒకసారి న్యూరోనల్ ఫంక్షన్ పోయిన తర్వాత దాన్ని ఫిజియోథెరపీ కేర్ ఇచ్చుకుంటూ దాన్ని లాంగ్ టర్మ్గా ఫంక్షన్స్ పోతాయి సపోజ్ యంగ్ మేల్ యాక్సిడెంట్ అయి వచ్చాడు బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయింది అతని రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పనిచేయటం లేదు ఇప్పుడు అతనికి హీ కెనాట్ డూ హిస్ వర్క్ అతను పని చేయలేడు సో ఇటువంటి కేసెస్ ఆర్ అది వాళ్ళకి భారమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా భారం అయ్యో నా కాంట్రిబ్యూషన్ లేదని పేషెంట్కి ఉంటుంది సో వీళ్ళకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో సోషల్ ఎలిమెంట్ జాబ్ ఎలిమెంట్ ఎమోషనల్ కాంపోనెంట్స్ సైకోసోషల్ రిహాబిలిటేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఒకటి ఒకసారి ఆలోచిస్తే ఈ లైఫ్లో ఎంత మేజర్ అనేది వీ విల్ ఈజీలీ అండర్స్టాండ్ కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ బ్రెయిన్ కంప్లైంట్ ఇమీడియట్లీ కమ్ టు ద హాస్పిటల్ గెట్ ఎవాల్యుయేటెడ్ చేయించుకొని బ్లీడా క్లాట్ అని తెలుసుకొని అది లేదన్న తక్షణం సంతోషం హ్యాపీ సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అబౌట్ ద న్యూరో ఇంటెన్సివ్ కేర్ నమస్కారం